శ్రీమత్ర నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః శ్రీ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. ఇప్పుడు మనం పునర్వసు నక్షత్రంలో పుట్టిన ఆడవారు ఎలా ఉంటారో చూద్దాం. ఈ నక్షత్రంలో పుట్టిన వారు సాధ్యమైనంత వరకు కూడా కొంత సామరసాయ రంగు కలిగి ఉంటారు. అంటే మంచి ఎరుపు రంగు, కొంతమంది ఎరుపు రంగు ఉంటారు, లేదా సామరసాయ రంగు కలిగి ఉంటారు. వీరు ఏది పట్టుకున్నా కూడా పట్టుదలగా చేసే అవకాశం కలిగి ఉంటారు. కోలమోహం ఎక్కువ కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే వీషేప్ ఆకారం కలిగిన అమ్మాయిలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వీళ్ళు ఎక్కువగా పట్టుదల, మొండితనం, తమ అనుకున్న ఆలోచనలు, తమ అనుకున్న నిర్ణయాలు కరెక్ట్ అనే తత్వం కలిగి ఉంటారు. ఎక్కువగా నలుగురి దగ్గర కమాండింగ్ ఉండే తత్వాలు కలిగి ఉండే అవకాశం నక్షత్రంలో పుట్టిన వారికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఎడ్యుకేషన్ పరంగా అయితే టెక్నికల్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. అంటే ఇంజనీరింగ్ చదువులు, తర్వాత మంచి చదువు విషయంలోకి వచ్చాక మంచి ఎడ్యుకేషన్, ఉన్నత ఎడ్యుకేషన్ ఎక్కువ ఉండే అవకాశం, మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. తర్వాత వీరికి మంచి స్థాయి ఎక్కువగా, అంటే వివాహం కానీ విద్యపరంగా ఉద్యోగపరంగా అయితే వీరి లైఫ్లో ఉద్యోగపరంగా సంపాదించే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. కాస్త సంపాదన కోసం జాబ్ ఆర్ బిజినెస్ చేసుకునే అవకాశం, అంటే ఉద్యోగపరంగా కాకపోయినా బిజినెస్ రంగంలోకి, సాఫ్ట్వేర్ రంగంలోకి, లేకపోతే టెక్నికల్ రంగంలోకి బాగుండే అవకాశం ఎక్కువ ఉంది. లేదా ఉద్యోగులుగా ఎక్కువగా టీచర్ ప్రొఫెషన్స్, ఇలాంటి ప్రొఫెషన్స్ కూడా ఈ నక్షత్రం వాళ్ళు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువగా పబ్లిక్ రిలేటెడ్గా చేసే ప్రొఫెషన్స్లోనూ, తర్వాత హైయర్ అథారిటీస్, అంటే నా మాట పైన ఉండాల్సిన అథారిటీ అనే విషయాల్లో కూడా కొంత క్లారిటీగా ఈ నక్షత్ర జాతకురాలు ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే వివాహం అనేది వీరి జీవితంలో ఎక్కువగా 22 నుంచి 25 లోపు వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వివాహ పరంగా లేకపోతే 28 నుంచి 32 లోపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే 2 సంవత్సరాలు ఎందుకు చెప్తానంటే, వివాహ పరంగా లేట్ అయ్యే ఛాన్సెస్ కానీ అంత పాజిటివ్గా ఉండే అవకాశం కానీ ఈ టైమ్స్లో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంత అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఈ టైమ్స్లో ఎక్కువ ఉండే అవకాశాలు కలిగి ఉంటారు. కాబట్టి స్త్రీలు ఎక్కువగా ఆ టైంలో ఆ టైమ్స్లో వివాహం చేసుకుంటే మంచిది. వివాహపరంగా కొంత అనుకూలంగా ఉన్నా కూడా ఈ నక్షత్రులకి ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లం, ప్రతి విషయంలో భర్త మీద ఆధారపడడం, తర్వాత అత్తమామలు గౌరవించడం, ఇలా విషయాలు బాగానే ఉన్నా కూడా ఏ విషయాన్నైనా కూడా తమ అనుకున్న ఆలోచనకి క్లియర్గా వెళ్ళే అవకాశం, కొంత క్లారిటీగా వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఆ విషయాల్లో కొంత క్లారిటీగా ముందుకెళ్ళే అవకాశం కలిగి ఉంటారు చెప్పచ్చు. తర్వాత వచ్చేసరికి వీరు వ్యవహారిక విషయాలు కానీ వృత్తిపర విషయాల్లో కానీ మంచి, ఇందాక చెప్పినట్టు పురుషుల పరంగా మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. సంతానం స్థానం కూడా బాగుంటుంది. అంటే సంతాన విషయంలో సంతానం కలగడం కానీ సంతానపరంగా డెవలప్మెంట్ ఉండే అవకాశం, సంతానపరంగా సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఆ విషయాల్లో కూడా కొంత క్లారిటీ ఎక్కువ ఉంటుంది. వీరు సాధ్యమంతా కూడా ఎక్కువగా శివారాధన చేసుకోవడం, శివుణ్ణి ఎక్కువగా పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.